హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ మినీ పిజ్జా. పిజ్జా అంటే బోల్డ్ టైం పడుతుంది, చాలా టైం టేకింగ్, ఇంకా అలసిపోతామో అనుకుంటున్నారా? 2 నిమిషాలండి, ఒకసారి మీరే చూడండి ఎంత త్వరగా అయిపోతుంది. ఈ హాలిడేస్ టైంలో పిల్లలు పిజ్జా అనగానే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో కదండి. మనం ఒకటి కాదు, 2 కాదు, 10 అయినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ఈ మినీ పిజ్జాని 2 నిమిషాల్లో చేసుకునే ముందు 1 నిమిషంలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టెంట్ మినీ పిజ్జా తయారు చేయడం కోసం ముందుగా ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. మనం ఎన్ని తయారు చేయాలనుకుంటామో అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఇలా ఒక చిన్న గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. దీనిపైన టొమాటో కెచప్ని వేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితో పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసేసుకోవాలి అంటే మన ఇంట్లో అన్ని వెరైటీస్ ఉండవు కదండి. అలాంటప్పుడు ఇలా మనకి ఎప్పుడూ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ ఇంట్లోనే ఉంటాయి కదా, వాటితో ఇలా చేసేసుకోవచ్చు. ఇవి చిన్నవి, మనం బేస్ లేదు అనుకుంటాం కానండి, మనం పిజ్జా ఎంత టేస్టీగా ఉంటుందో మనం దీంతో తయారు చేసుకున్నా కానీ అంతే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఒకసారి మాత్రం కంపల్సరీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టొమాటో సాస్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ టొమాటో సాస్ ఎక్కువ ఇష్టపడరు అనుకుంటే కొంచెం ఒక ప్యాకెట్ని 2 వాటికి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ బేస్కి ఈ విధంగా టొమాటో సాస్ ఆర్ టొమాటో కెచప్ ఏది ఉంటే అది వేసేయచ్చు. పిల్లలు ఏదైనా కానీ ఇష్టపడతారు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్యాప్సికం ఉంటే క్యాప్సికం వేసుకోండి, లేదు అంటే మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్నవి క్యారెట్ ముక్కలు కానీ మనకి టొమాటో కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఏవైనా వేసుకోవచ్చు. ఏవి చేసినా కానీ చిన్న చిన్న పీసెస్ చేసుకోండి, ఎందుకంటే పెద్దది అనుకోండి, పెద్ద పిజ్జా అయితే మనం కొంచెం పెద్దవి చేసినా ఉడుకుతాయి. మనం ఎక్కువసేపు ఉంచాం కాబట్టి త్వరగా మనకి అది బాయిల్ అయినట్టుగా అవ్వాలి, కొంచెం మెత్తబడాలి అంటే చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం వేస్తున్నాను. మీరు క్యారెట్ కానీ లేదంటే చిన్న చిన్నవి బీట్రూట్ ముక్కలు కానీ అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఈ విధంగా మనకి కట్ చేసి వేస్తున్నాను. చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్నవి పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ మినీ పిజ్జా చేస్తున్నాం కదండి, మనకి ఎప్పుడైనా చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇంట్లో ఇలా ట్రై చేసేయచ్చు. మనకి ఈజీగా అయిపోతుంది, మనం విడిగా కర్రీని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం పన్నీర్ కర్రీ అవి చేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన చీజ్ వేసుకోవాలి. పిల్లలు చీజ్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇష్టం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద ఈ పిజ్జాని పెట్టుకోవాలి. పిజ్జా పెట్టిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ముందే వెలిగించాము అంటే ఈ ప్యాన్ వేడైపోయి వెంటనే మనకి అడుగున మాడిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని ఇవన్నీ అరేంజ్ చేసి మూత పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఒకసారి మధ్యలో కూడా చెక్ చేసుకోవాలి. మనకి చీజ్ కరిగిపోయింది అంటే మనం ఈ పేస్ట్ని పిజ్జాని తీసేసుకోవచ్చు. చీజ్ కరిగిపోయిందండి, ఇప్పుడు వీటిని తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవి వేడివేడిగా అయితేనే బాగుంటాయండి, అందుకని వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ముందు పిజ్జా బేస్ మీద ఈ బ్రెడ్ మీద అన్నీ కూడా అరేంజ్ చేసేసుకుని అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్ మినీ పిజ్జా తయారీ విధానం చూసారు కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్రీ ఛానల్.